ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. నంద్యాల కాకినాడ ఎన్నికల్లో గెలిచిన తర్వాత టీడీపీకి షాక్ మే షాక్ తగులుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్గా పేరు పొందిన లగడపాటి రాజగోపాల్ మరోసారి తన సర్వేలకు పదును పెట్టాడు. మొదట అడపాదడపా సర్వేలు చేపట్టిన ఆ తర్వాత చంద్రబాబు కంట్లో పడడంతో జోష్ పెంచారు. నిత్యం ఏదో ఒక కోణంతో సర్వే చేపట్టి టీడీపీ నాయకులకు గుబులు పుట్టిస్తున్నారు లగడపాటి. మొదట ప్రత్యర్థిని కాదు పార్టీలో కీలక మార్పులు చేయాలని సూచిస్తున్నారు. అందులో భాగంగా పార్టీపై పనిచేస్తున్నారు. అయితే తాజాగా లగడపాటి షాకింగ్ సర్వే రిపోర్ట్ చంద్రబాబుకు అందినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే చంద్రబాబును లగడపాటి 2-3 సార్లు కలిశారు. ఆ సమయంలో వారి మధ్య ఏం జరిగిందనేది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి, ఎమ్మెల్యేల పరిస్థితిపై ఎప్పటికప్పుడు లగడపాటి చంద్రబాబుకు నివేదిక ఇస్తున్నారని భావిస్తున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ ఎమ్మెల్యేల పనితీరుపై గతంలో చంద్రబాబు లగడపాటి సర్వే రిపోర్ట్ ఆధారంగా వారికి హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా మరోసారి ఆయన సర్వే రిపోర్ట్ ఇచ్చారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో 30 మంది మాత్రమే గెలుస్తారని, మిగిలిన వారిపై స్థానికంగా అసంతృప్తి ఉందని లగడపాటి సర్వేలో తేలిందట. ఇక లగడపాటి ఇచ్చిన రిపోర్టుతో పలువురు ఎమ్మెల్యేలపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తుంది. వారికి మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. పనితీరు మార్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.